అయినా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను తండ్రి. మా సహోదరులలో నీ కుమారుడైన ఏలీ గారి యొక్క భార్య విషయంలో జ్ఞాపకం చేసుకోండి. కుమార్తెను ప్రభు సజీవముగా మా కళ్ళకు చూపించమని బ్రతములాడుకుంటు ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాస్ అనేది చేర్చుకుంటారని త్వరలో రాని అన్న యేసుక్రీస్తుల వారి పుణ్యనామమున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమే. ప్రభునందు ప్రియమైన సోదర సోదరిమ్మలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు ఒక అమూల్యమైన అంశముతో మన ఆత్మలను వెలిగించుకుందాం. ఒక్కొక్క అంశాన్ని వింటున్నప్పుడు, ఒక్కొక్క వాక్యాలను వింటున్నప్పుడు మన జీవితంలో కల్మషము తొలగిపోయి ప్రేమ అనేటువంటి ఒక ఫలాలు ఫలించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మనం గత కొన్ని రోజులుగా పరమగీతములు అనేటువంటి ఒక డ్యూయట్ని మనం ధ్యానించుకుంటున్నాం. సొలొమోను గారు రచించినటువంటి పరమగీతములు అనేటువంటి ఒక డ్యూయట్ని మనం ధ్యానించుకుంటున్నాం. దానిలో భాగంగా పరమగీతములు మొదటి అధ్యాయము 2వ వచనంలో గత వారంలో ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని మనం నేర్చుకున్నాం. పరమగీతములు 1వ అధ్యాయము 2వ వచనం నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకును గాక అనే ఒక విషయాన్ని గత వారంలో మనం ధ్యానించుకున్నాం. మనం ఆలోచించాము యాకోబు సహోదరుడైనటువంటి యేసేపు, యాకోబు సహోదరుడైనటువంటి యాషావు యొక్క జీవితాన్ని మనం ధ్యానించాం. యాషావు గారికి యాకోబు గారికి మధ్యలో యాషావు ద్వారా యాకోబు పగను కోరుకోలేదు. అతడు పగను కోరుకోలేదు కానీ అతడు క్షమాగుణముతో నన్ను ముద్దు పెట్టుకునుగాక అనేటువంటి విషయాన్ని కోరుకున్నాడని మనం చూసాం. అలాగే యేసేపు అన్నదమ్ములు కూడా యేసేపుకు చేసినటువంటి కీడును బట్టి అతడు పగ పెంచుకోకూడదు కానీ అతని నోట ముద్దులు కావాలని కోరుకున్నారన్న విషయాన్ని కూడా మనం ధ్యానించాం. ఇక తప్పిపోయిన కుమారుడు విషయంలో కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కదా నా కుమారుడు అని కుమారుడు పగను కోరుకోలేదు కానీ అతడు ప్రేమను కోరుకున్నాడన్న విషయాన్ని మనం ధ్యానించాం. ఇక 1వ అధ్యాయము 2వ వచనంలో మరొక పదాన్ని ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. మరొక పదం ఏంటి అంటే నీ ప్రేమ ద్రాక్షరసము కన్నా మధురము అనే పదాన్ని మనం చూస్తున్నాం. నీ ప్రేమ ద్రాక్షరసము కన్నా మధురము అన్నాడు. ప్రిల్లరా, ద్రాక్షరసాన్ని రుచి చూచినప్పుడు ఆ రుచిని అనుభవించినటువంటి వ్యక్తి మాట్లాడుతూ అంటాడు, ద్రాక్షరసాన్ని బట్టి చాలా మధురముగా ఉంది అని అతడు ఆ యొక్క రుచిని మెచ్చుకుంటాడు. ద్రాక్షరసాన్ని మెచ్చుకున్నటువంటి వ్యక్తి ఆ రుచిని అనుభవించాడు గనుక దాని గురించి మాట్లాడతాడు. ఏదైనా రుచి మనం అనుభవించినప్పుడు, ఏదైనా ఒక రుచికరమైన భోజ్య పదార్థాలను మనం భుజించినప్పుడు ఖచ్చితంగా మనం ఆ రుచికరమైనటువంటి భోజ్య పదార్థాలను బట్టి మనం మెచ్చుకోక తప్పం. పలానా హోటల్లో భోజనం చేసామండి, చాలా రుచిగా ఉందండి, చాలా అద్భుతంగా ఉందండి, చాలా పరిశుభ్రంగా ఉంది అండి అని మనం 10 మందికి సలహా ఇస్తూ ఉంటాం. ఎందుకు అంటే ఆ రుచికరమైనటువంటి భోజ్య పదార్థాలు మనం భుజించాము గనుక మనం ఖచ్చితంగా సాక్ష్యం ఇస్తాం అక్కడ కదా. ఇలా సాక్ష్యం ఇస్తున్నటువంటి మన జీవితంలో రుచిని అనుభవించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో సాక్ష్యాన్ని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులరా, ద్రాక్షరసము కన్నా మధురము అన్నాడంటే ప్రేమ రుచిని చూసిన వ్యక్తి అతడు మాట్లాడుతూ అంటున్నాడు, ద్రాక్షరసమే గొప్ప రుచి అనుకున్నటువంటి ఈ లోకానికి ప్రేమ అంతకంటే గొప్ప రుచిగలమైనటువంటిది అని అతడు పరిచయం చేస్తూ ఉన్నాడు. మనకి అనేక విషయాల్లో పెండ్లి విందులో కావచ్చు, పెండ్లి అక్కడ పెళ్లి జరుగుతున్నప్పుడు ఆ స్టేజ్ మీద ఎక్కువ శాతం సేవకులు ఏమాట చెప్తారు అంటే ఎక్కువ శాతం కానాను విందు కోసం మాట్లాడుతూ ఉంటారు.
మనకు తెలుసు ఆ విషయం. కానాను విందు, కానాను విందు అని చెప్తూ ఉంటారు. ఈ కానాను విందును గుర్చినటువంటి వివరణ కొంతమంది సంపూర్ణంగా చెప్పకపోయినా మనం కొంచెం ప్రయత్నం చేయడానికి ఇష్టపడుతున్నాం, రైట్? ఇప్పుడు యోహాను సువార్త 4:8 కానాను విందులోనికి వెళ్దాం. యోహాను గారు రాసినటువంటి సువార్త 4:8 ధ్యానిస్తున్నాం. క్షమించండి, 2:8 చూద్దాం, 8 ఈ విషయం అంతా మీకు తెలుసు కదా. యేసుక్రీస్తులు వారు, యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు కానానులో ఒక విందుకు ఆహ్వానింపబడ్డారు. ఈ విందులో యూదుల మతాచార ప్రకారముగా వాళ్ళు వచ్చినటువంటి అతిథులకు ద్రాక్షరసాన్ని వేసి వాళ్ళ యొక్క సంతృప్తిని కోరుకుంటారు. ద్రాక్షరసాన్ని ఇస్తారు వాళ్ళు. ఈ ద్రాక్షరసాన్ని ఇస్తున్న టైంలో విందులో ద్రాక్షరసం అయిపోతుంది. అయిపోయినప్పుడు ద్రాక్షరసం ఎప్పుడైతే అయిపోయిందో వెంటనే ఆ విందుశాల అవమానపరచబడుతుంది అనేసి అక్కడ యేసు తల్లి యేసుక్రీస్తుని రిక్వెస్ట్ చేస్తుంది. చూడండి, మనం ఎప్పుడైనా విందు చేస్తున్నప్పుడు 1,000 మందికి చెప్పామండి మనం భోజనాల్లో, 1,000 మందికి చెప్పినప్పుడు 700 మందికి సరిపోయింది. 700 మంది సరిపోయిన తర్వాత 300 మందికి భోజనాలు లేవు. భోజనాలు లేకపోతే వచ్చిన వాళ్ళు భోజనం చేయకుండా తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు ఆ విందు అవమానపరచబడుతుంది. ఆ విషయం మనకు తెలుసు. వెళ్ళారనుకోండి, ఎక్కడికన్నా వెళ్ళారనుకోండి, ఏంటి ఎలా పెళ్ళి జరిగిందండి అని అడిగినప్పుడు వాళ్ళు మాట్లాడేటువంటి మాట ఎలా ఉంటుంది? ఏం పెళ్ళి అండి, భోజనాలు సరిగ్గా పెట్టలేదు, పెళ్ళి ఎలా జరిగితే మాకు ఎందుకండి, మాకు మాత్రం భోజనాలు ముఖ్యమండి కదా. భోజనాలు సరిగ్గా పెట్టలేదు, పక్కన్నాడుకేమో ఒక మొక్క ఎక్కువ వేశాడు, నాకేమో ఒక మొక్క తక్కువ వేశాడు, ఇదే కదా గొడవ. ఎక్కువ శాతం వివాహాల్లో ఈ గొడవలు ఎక్కువ అవుతుంటాయి చూడండి. అలాగా పెళ్లి విందులో ఎవరికైనా కాస్తంత ఏదైనా సరే తక్కువ అయిందనుకోండి సపోజు, అక్కడ చాలా గొడవలు అయిపోతాయండి కదా. ఇప్పుడు కానాను విందులో కూడా పెండ్లి విందులో ద్రాక్షరసం అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారిని రిక్వెస్ట్ చేస్తుంది తల్లి. రిక్వెస్ట్ చేసినప్పుడు అక్కడ జరుగుతున్న సందర్భాన్నే బైబిల్లో రాయించారు. చూడండి 2:9 8 చూడండి. అప్పుడైన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధానుల యొద్దకు తీసుకుని పోండి చెప్పగా. ఏమండి అప్పుడు జరిగిన సందర్భంలో 2:6 చూద్దాం, 5 ఆయన తల్లి పరిచారకులను చూచి, మీరు ఆయన మీతో చెప్పినది చేయండి, యూదు శుద్ధీకర ఆచరణ ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడెను. యేసు ఆ బాణలను నేలతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచులు మట్టుకు నింపిరి. అప్పుడైన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధానుల యొద్దకు తీసుకుని పోండి చెప్పగా వారు తీసుకుని పోయిరి. ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసెను గాని విందు ప్రధానికి తెలియకపోయెను గనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుణ్ణి పిలిచి, ప్రతివాడు మొదట మంచి ద్రాక్షరసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను, నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షరసం ఉంచుకుని విన్నావని అతనితో చెప్పాను. ఈ విషయం అంతా మనకు అర్థమవుతుంది. ద్రాక్షరసం అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు నీళ్లను ద్రాక్షరసంగా మలిచారు. ఇలా మలిచిన తర్వాత యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి ద్రాక్షరసపు రుచి చూచినటువంటి విందుశాలలో ఉన్న ప్రధానుడు, యేసుక్రీస్తు వారు ద్రాక్షరసం ఇచ్చినటువంటి ఆ ద్రాక్షరసాన్ని రుచి చూచిన తర్వాత పెండ్లి కుమారుని పిలిచాడు.
పిలిచి చెబుతున్నాడు, అబ్బా ఏమి రుచికరమైన ద్రాక్షరసం, ఏమి అద్భుతమైనటువంటి ద్రాక్షరసం, అమూల్యమైనటువంటి ద్రాక్షరసం అని మెచ్చుకోక తప్పలేదు. అప్పుడప్పుడు ఒక హోటల్కి వెళ్ళినప్పుడు అక్కడ భోజనీ పదార్థాలు బాగున్నప్పుడు బిల్లు కడుతున్నప్పుడు హోటల్ యజమానిని మెచ్చుకుంటాం, అయ్యా చాలా మంచి భోజన పదార్థాలను మీరు మాకు పెట్టారు, ఇలాగే కంటిన్యూషన్ చేయండి, మీరు మంచి అభివృద్ధి పొందుతారని ఖచ్చితంగా మెచ్చుకుంటారు అక్కడ. అలాగే యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి ద్రాక్షరసాన్ని రుచి చూసిన తర్వాత విందు ప్రధాని పెళ్లి కుమారుని దగ్గరికి వెళ్ళి మెచ్చుకోక తప్పలేదు. అంటే ద్రాక్షరసం అంత మధురముగా అనిపించింది. ఇలా అనిపించిన తర్వాత ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ రెండు సాదృశ్యాలు మనకు కనబడతాయి. ముందున్నటువంటి ద్రాక్షరసం పాత నిబంధనకు జ్ఞాపకంగా మనకు గుర్తొస్తుంది, యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి ద్రాక్షరసం కొత్త నిబంధనకు జ్ఞాపకంగా మనకి జ్ఞాపకం వస్తుంది. తెలుసా, ఇందులో ద్రాక్షరసం మధురం అనేది పాత నిబంధన గ్రంథానికి జబ్బు రసం ఒకవేళ జ్ఞాపకం వస్తే, కొత్త నిబంధన దానికి ఇదిగో మంచి ద్రాక్షరసము మనకి జ్ఞాపకము వస్తుంది. ఇక విషయాన్ని బాగా గమనించండి ప్రియమైన దేవుని పిల్లలారా, ద్రాక్షరసము అనేసరికి దేవుడిచ్చినటువంటి ఆ మాధుర్యమైనటువంటి ద్రాక్షరసముతో పోలుస్తున్నప్పుడు అది ఆనందాన్ని రప్పించేటువంటి ద్రాక్షరసంగా కనబడుతుంది. కానీ జబ్బు రసము అనేది మనిషిని వెక్కిలింతల పాలు చేసేటువంటిది. మీకు అర్థమైందా? బైబిల్లో ఒక విషయం రాసి ఉంది, సామెతల గ్రంథం, సామెతల గ్రంథం తీశారా 31:6 చూద్దాం. 31:6 మనం ధ్యానిద్దాం. ప్రాణము పోవుచున్న వారికి మధ్యమునియుడి అని ఉంది. ఎవరికి ప్రాణం పోవుచున్న వారికి మధ్యమునియుడి అని ఉంది. తర్వాత కంటిన్యూషన్ చేద్దాం. వాక్యులము గలవానికి ద్రాక్షరసమునియుడి, వారు త్రాగి తమ పేదరికమును మరచిపోవుదురు అనే పదాన్ని ఉపయోగించారు. అంటే పాత నిబంధన గ్రంథంలో ద్రాక్షరసాన్ని ఇవ్వండి అని చెప్పాడు. పిల్లలు జాగ్రత్తగా గమనించండి, మీరు ప్రాణం పోవుచున్న వారికి ద్రాక్షరసమును మద్యమును ఇయుడి అన్నాడండి. యేసుక్రీస్తుల వారు సిలువ మీద యాగం అయిపోతున్న మన జీవితం కొరకు, మన జీవితం కొరకు, మనల్ని పరిశుద్ధులుగా నిలబెట్టడం కొరకు యేసుక్రీస్తు వారు యాగం అయిపోతున్నాడు. సిలువ యాగ పరిస్థితులలో యేసుక్రీస్తు వారు మరణ వ్యవస్థకు వచ్చేసాడు. ఈ మరణ వ్యవస్థకు వచ్చినప్పుడు ఈ బాధ మర్చిపోవడానికి చనిపోయే ముందు యూదులు కూడా ఏం చేశారు అంటే యేసుక్రీస్తుల వారికి మద్యాన్ని ఇచ్చారు. చూడండి, ఆ మాట కూడా ఉంటుంది. యేసుక్రీస్తు వారికి మద్యాన్ని ఇచ్చినటువంటి ఆ సందర్భాన్ని కూడా చూద్దాం. చూడండి, మార్కు సువార్త, మార్కు గారు రాసినటువంటి సువార్త 16:16 క్షమించండి, మార్కు గారు రాసిన సువార్త 15:22 చూద్దాం, 23:23. అతడ బోళము కలిపిన ద్రాక్షరసమును ఆయనకి ఇచ్చేది, బోళము కలిపిన ద్రాక్షరసమును ఆయనకి ఇచ్చిరి కానీ ఆయన దానిని రుచి చూచి పుచ్చుకొనలేదు అనే పదాన్ని మనం చూసాం. ప్రియులారా జాగ్రత్తగా ఆలోచించండి, బోళము కలిపిన ద్రాక్షరసమును ఆయనకి ఇచ్చిరి కానీ ఆయన దాన్ని పుచ్చుకొనలేదు. ఆయన ఏ స్థితిలో ఉన్నాడు అప్పుడు, చెప్పాలి. ఆ ద్రాక్షరసాన్ని ఇచ్చినప్పుడు ఆయన ఏ స్థితిలో ఉన్నాడో, ఏ పరిస్థితుల్లో ఉన్నాడో, మిట్ట మధ్యాహ్నం 3 గంటలకే, ఉదయం 9 గంటలకు సిలువ మీద
వేలాడిన యేసు ప్రభు 9 గంటల నుండి ఇంచుమించు 3 గంటల వరకు అంటే 6 గంటలు గిలగిల 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 కొట్టేసుకుంటున్నాడు. నిజం, అంత భయాందోళనమైనటువంటి పరిస్థితులలో యేసుక్రీస్తు వారికి దాహం వేసిందండి. దాహం 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 అంటున్నప్పుడు ఇదిగో సామెతల గ్రంథంలో చెప్పబడినటువంటి సందర్భాన్ని బట్టి చనిపోయే ముందు బోలములో కలిపిన ద్రాక్ష రసాన్ని ఇచ్చినప్పుడు ఆయన దాన్ని పుచ్చుకొనలేదు. ఎందుకు పుచ్చుకొనలేదు? ఇప్పుడు చెప్తున్నాడు, ఇదిగో నీ ప్రేమ ద్రాక్ష రసము కన్నా మధురము. నీ ప్రేమ ముందు ద్రాక్ష రసము పనికిరాదు. నీ ప్రేమ ముందు ద్రాక్ష రసము పనికిరాదు. ఇదిగో విపరీతమైన వ్యాధుల్లో ఉన్నప్పుడు, విపరీతమైన బాధలో ఉన్నప్పుడు, విపరీతమైన ఆవేదనలో ఉన్నప్పుడు ఆయన కూడా అక్కడ ద్రాక్ష రసాన్ని పుచ్చుకుని తన బాధను మర్చిపోవచ్చు కదా. కానీ ఎందుకు పుచ్చుకోలేదో తెలుసా? ఎవరైనా ఆలోచించారా, యేసుక్రీస్తులు వారు సిలువ మీద ఉన్నప్పుడు 6 గంటల్లో భయాందోళనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు విపరీతమైన దాహం వేస్తున్నా సరే ఆయనకు బోలములో కలిపిన ద్రాక్ష రసాన్ని ఇచ్చినప్పుడు ఇచ్చినటువంటి దాన్ని ఎందుకు పుచ్చుకోలేదు? కారణం ఏంటో తెలుసా? కారణం ఆయన ప్రేమస్వరూపి. యోహానుగా రాసినటువంటి మొదటి పత్రిక 4:8 చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, 8 యోహాను రాసిన మొదటి పత్రిక 4:8 దేవుడు ప్రేమస్వరూపి. దేవుడు ప్రేమస్వరూపి. ఆయన ప్రేమను రుచి చూచిన వాడు చెప్తున్నాడు, ఇదిగో నీ ప్రేమ ముందు ద్రాక్ష రసము కూడా పనికిరాదు. నీ ప్రేమ అంత గొప్పదే. నీ ప్రేమ ముందు ద్రాక్ష రసము దేనికి పనికిరాదని బోధిస్తున్నాడు. చూడండి దేవుడు ఎవరంటే ప్రేమస్వరూపి. ఇదిగో సిలువ మీద ప్రేమను చూపిస్తున్న మహనీయుడు యేసుక్రీస్తు, ఇదిగో ఆయన వేదనలో ఉన్నా, ఆయనకి దాహం వేస్తున్నా, ఆయన ఎంతో బాధలో ఉన్నా బోలములో కలిపిన ద్రాక్ష రసాన్ని పుచ్చుకోమంటే ఎందుకు పుచ్చుకోలేదో తెలుసా? ఆయన కొత్త నిబంధనని అనుగ్రహించబోతున్నాడు. ఆయన ప్రేమ నిబంధనను నీకు అనుగ్రహించబోతున్నాడు. ఏంటనుకుంటున్నా ప్రేమ నిబంధన ఏంటో తెలుసా ప్రియమైన దేవుని పిల్లలారా? ఏంటో తెలుసా? ఇదిగో బాధల్లో ఉన్న యేసు ప్రభు మద్యాన్ని తీసుకుంటే తప్పు లేదు, కానీ నేను తీసుకుంటే తప్పు ఏంటని నువ్వంటావని నిన్ను తాగుబోతుగా చూడకూడదని యేసుక్రీస్తు చివర క్షణాల్లో కూడా ఆయన కనీసం దాహం తీర్చుకోకుండా ఆయన గొంతు ఆరిపోతున్న మండు టెండలో ఉన్న భయంకరమైన వేదనలో ఉన్నా సరే ఆయన ప్రేమ రుచిని చూపించడం కొరకు ద్రాక్ష రసపు రుచి చూడలేదు ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకనే పరమగీతములలో మాట్లాడుతున్నాడు, నీ ప్రేమ ద్రాక్ష రసము కన్నా మధురమయ్య. అనుభవించిన వాడు చెప్తున్నాడు, ఎందుకో తెలుసా? నిన్ను తాగుబోతుగా చూడకూడదు, నీ మధ్య మత్తులో విపరీతమైనటువంటి ధోరణిలో ఉండకూడదు. నువ్వు నీ మధ్యాన్ని మానిపించాలి. నీ తాగుబోతుగా ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే నా ప్రభువైన యేసుక్రీస్తు కలువరి సిలువలో చూపిన ప్రేమకు మించిన ప్రేమ భూమి మీద కనబడదు. గనుక పరమ గీతములలో సొలొమోను రచిస్తున్నాడు, నీ ప్రేమ ద్రాక్ష రసము కన్నా మధురమయ్యా. మధురం
దాని రుచి చూసిన వారు సాక్ష్యం చెప్తున్నారు, దాని రుచి చూసిన వ్యక్తులు సాక్ష్యం చెప్తున్నారు. ఏమన్నా తెలుసా, ఏమని చెప్తున్నారు సాక్ష్యమే తెలుసా, దేవుడు ప్రేమ స్వరూపి. ఆ ప్రేమను కళ్ళారా చూసాం మేము, ఆ ప్రేమను చేతులతో తాకాము, ఆ ప్రేమను నిదానించి చూసాము, ఆ ప్రేమను అనుభవించాము. అనుభవించాము గనుక ప్రాణాలు ఇవ్వటానికైనా సిద్ధపడ్డామన్నాడు ప్రేమైన వాళ్ళరా. నిజం, ద్రాక్షరసము మనిషిని ఎంత భయాందోళనకు తీసుకువెళ్ళిపోతుందో తెలుసా, మద్యము మనిషిని ఎంత భయాందోళనకు తీసుకెళ్ళిపోతుందో తెలుసా, మద్యం ఎంత భయాందోళనకు తీసుకెళ్ళిపోతుందో తెలుసా, మద్యం వల్ల వచ్చేటువంటి నష్టాలు ఏంటో మీకు తెలుసా ప్రియమైన వాళ్ళరా. అతడు నీతిమంతుడైనా ఎంత గొప్పవాడైనా మద్యం వల్ల వచ్చేటువంటి నష్టం ఏంటో తెలుసా ప్రియమైన వాళ్ళరా. ఆదికాండము 8వ అధ్యాయము తీశారా, ఆదికాండము 9వ అధ్యాయాన్ని చూడండి, 20వ వచనం, 9:20. ఇతని పేరు నోవాహు. నోవాహు గారి కోసం ప్రతి ఒక్కరికి తెలుసు, జల ప్రళయములో తన కుటుంబాన్ని కాపాడుకున్నటువంటి వ్యక్తి, తన ముగ్గురు కుమారులు షేము హాము యాపేతురు, ముగ్గురు కోడళ్ళు భార్య, 8 మందిని వారను సిద్ధపరుచుకుని కాపాడుకున్నటువంటి నీతిమంతుడు. దేవుడు కూడా సాక్ష్యం పలుకుతాడు ఇతని కోసం. ఏమని పలుకుతాడు అంటే, ప్రియమైన వాళ్ళరా ఇదిగో ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడుగా కనబడుతున్నావు అన్నాడు. అటువంటి నీతిమంతుడు సహితం మద్యాన్ని సేవించటం వలన ఎలాంటి అవమాన పాలయ్యాడో బైబుల్లో మనకు తెలుస్తుంది ప్రియమైన వాళ్ళరా. ఒకనొక రోజుని ఏమైందో చూడండి, ఇదిగో 20వ వచనం, 9వ అధ్యాయము 20వ వచనం. నోవాహు వ్యవసాయం చేయని ఆరంభించి ద్రాక్ష తోట వేసెను, పిమ్మట ద్రాక్షరసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా నుండెను. ఒంటి మీద వస్త్రాలు ఉన్నాయా లేవా అని కూడా తెలియనంత భయంకరమైన మత్తులోనికి వెళ్ళిపోయడం, ఒంటి మీద వస్త్రాలు ఉన్నాయా లేదా అనేటువంటి కూడా చూసుకుంటలేదు. ఒక నీతిమంతుడు ద్రాక్షరసం త్రాగడం వల్ల ఎంత మత్తులోకి వెళ్ళిపోయాడో చూసారా ప్రియమైన వాళ్ళరా. ఇదిగో ఒంటి మీద వస్త్రాలు ఉన్నాయా లేదా, నేను పడుకుంది ఎక్కడా, నేను ఏ ప్రాంతంలో ఉన్నానో కూడా తెలియనంత భయాందోళనమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారు ప్రియమైన వాళ్ళరా. ప్రొజెక్టర్ ఉంటే ఒక వీడియో చూపిద్ది నేను నిజంగా, నేను ఎందుకంటే లైవ్లో అన్నా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను, ఇప్పుడు లైవ్లో అన్నా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఒక వ్యక్తి ఉదయాన్నే లేచిపోయాడండి, లేచిపోయి షాప్కి షట్టర్ వేసేసి ఉంది. చూడండి ఆ వీడియో లైవ్లో కనిపిస్తూ ఉంటుంది, కానీ సెల్ ఫోన్ షాప్లో స్వెటర్ వేసిన తర్వాత ఆ స్వెటర్ని తలుచుకుని బాధేస్తున్నాడు, విపరీతంగా బాధ. ఇది అక్కడ లైవ్లో బాధాడు తలుచుకుని మారుతున్నాడు ఆ స్వెటర్ వస్తుంది. విపరీతమైన ఇది అయిన తర్వాత ఇంకో వీడియో ఉంది చూడండి, మరొక వీడియో ప్లే చేస్తున్నాడు చూడండి, అక్కడ మరొక వీడియో ప్లే చేస్తున్నాడు చూడండి. అతను ఎక్కడున్నాడో తెలుసా, మురికి కాలంలో ఉన్నాడండి, ఫుల్గా తాగేశాడు, తాగేసి మురికి కాలంలోకి వెళ్ళిపోయాడు. అది అనుకుంటున్నాడు పట్టు పురుగులు అనుకుంటున్నాడు, నేను శుభ్రమైన ప్రాంతంలో ఉన్నాను అనుకుంటున్నాడు, మంచి ప్రాంతంలో ఉన్నాను అనుకుంటున్నాడు,
దాంతో దొర్లుతున్నాడు దొర్లు ఏం చేస్తున్నాడు అంటే ఆ నీరే తాగేస్తున్నాడు. అంత అసభ్యకరమైన జీవితం, అంత భయంకరమైన జీవితం చూసారు. భయాందోళనమైనటువంటి జీవితం నీతి మంతుడు సైతం వస్త్రహీనుడుగా అవమానపరచబడుతున్నాడు. దేని వలన? ద్రాక్షరసము వలన. ఒక నీతి మంతుడు సైతం ద్రాక్షరసం వలన అతడు అవమానపరచబడుతున్నాడు. ఇదిగో ఆ మత్తులో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక మురికి కాలంలో ఒక భయంకరమైన స్థితిలో ఒక భయాందోళనమైనటువంటి స్థితిలో అతడు ఉండడం అతని కన్న తల్లిదండ్రులకు ఇష్టమంటారా చెప్పండి? ఏమండి, తల్లి గర్భాన్ని మోస్తున్నప్పుడు చాలా శుభ్రత వహిస్తుందండి. అతను గుమ్మీదకి వచ్చిన తర్వాత పొత్తుగుడ్డలతో చుడుతుంది, పొత్తుగుడ్డలతో చుట్టిన తర్వాత శుభ్రమైన ప్రాంతంలో ఉంచుతుంది, ఉంచి అల్లారు ముద్దుగా పెంచుకుంటుంది, విద్యాబుద్ధులు నేర్పించాలనుకుంటుంది. నేర్పించాలనుకున్న తర్వాత అతడు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలనుకుంటుంది. అలాంటిది పేకల వరకు తాగేసి ఎక్కడ పడుకున్నాడో ఒకటి తెలియకుండా, కాల్లో పడుకున్నాడా, ఎక్కడ పడుకున్నాడో, ఏ ప్రాంతంలో పడుకున్నాడో ఒకటి తెలియనంత దౌర్భాగ్యంగా ఉన్నాడు అంటే ఎలాంటి భయాందోళనమైనటువంటి స్థితితో చూడండి ప్రియమైన వాళ్ళరా. ఆ ద్రాక్షరసం వెక్కిరింతలా పాలు చేస్తుంది, వెక్కిరింతల పాలు చేస్తుంది ప్రియమైన వాళ్ళరా. ఇలా ఉండాలని దేవుడు కోరుకోలేదండి, ఇలా ఉండాలని దేవుడు కోరుకోలేదు. తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఒకే దగ్గర కూర్చుని గ్లాసులు పట్టుకుని ఏదో ఫ్రెండ్షిప్ అన్నట్టుగా మందులు తాగుతూ కూర్చుంటారండి దౌర్భాగ్యులు. వాడి దాని వలన అతని జీవితం ఎంత సర్వనాశనం అయిపోతుంది చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. నిజంగా మందు తాగినోడు కుదురుండడండి, ఎవరో ఒకరు మిగులుతాడు, ఎవరో ఒకరితో కొట్టించుకుంటాడు, ఎవరో ఒకరు తన్నుతాడు, ఆడైనా కొట్టి తన్నించుకుంటాడు, అది ఈడైనా కొట్టేస్తాడు కదా. ఇదో ఇంకొక నీతి మంతుడిని కూడా జీవిస్తాను, అతడు మత్తుడై ఉండడం వలన, జరగకూడని ఒక భయంకరమైనది జరిగిపోయింది. అదే లోతు కుమార్తెలు ఇద్దరు ఆలోచించుకుంటున్నారు ఏమన్నా తెలుసా? ఇదిగో మన తండ్రికి ఈరోజు ద్రాక్షరసం ఇద్దాం. ద్రాక్షరసంలో మత్తులో ఉన్నప్పుడు మనం చెయ్యకూడని ఘోరాన్ని చేద్దామని లోతు కుమార్తెలు ఇద్దరు ఆలోచిస్తున్నారు. అంటే యజమాని ఎప్పుడైతే ద్రాక్షరసముతో యజమాని ఎప్పుడైతే మద్యముతో మత్తుడై ఉంటాడో, ఎక్కడ పడితే అక్కడ పడుకుంటాడో, నీ కుటుంబం సర్వనాశనం అయిపోతుంది. నీ కుటుంబం, యజమాని ఎప్పుడైతే మద్యంతో మత్తుతో ఉంటాడో, నీ భార్య ఎలా వెళ్ళిపోతుందో నీకు తెలియదు, నీ పిల్లలు ఏమైపోతున్నారో నీకు తెలీదు, నీ వాళ్ళు ఏమైపోతున్నారో నీకు తెలీదు, నీ కుటుంబం ఎంత అల్లకల్లోలం అయిపోతుందో తెలీదు. అది మీకు గమనించాలి అంటే లోతు జీవిత చరిత్రను ఒక్కసారి ఆలోచించండి. మద్యం, ఈ మద్యాన్ని వదిలివాళ్ళ అంతమంది చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలరా. ఆ మద్యాన్ని వదిలిపెట్టిన తర్వాత, ఆ ద్రాక్షరసాన్ని వదిలిపెట్టిన తర్వాత అంతకు మించిన ప్రేమను పొందినవాడు సాక్ష్యమిస్తున్నాడు. ఏమన్నా తెలుసా? నీ ప్రేమ ద్రాక్షరసము కన్నా మధురం. నీ ప్రేమ ముందు ద్రాక్షరసం పనికిరాదు, నీ ప్రేమ ముందు ద్రాక్షరసాన్ని నేను విడిచిపెట్టేస్తున్నానని సాక్ష్యమిస్తున్నారు ప్రియమైన వాళ్ళారా. నిజం, ఆ వ్యక్తి సాక్ష్యమిస్తున్నాడు ద్రాక్షరసము కన్నా మధురం. ఇదిగో భార్యను చూసి ఆ మాట అంటాడ, ఇదిగో నువ్వు అందిస్తున్న ప్రేమను బట్టి నేను బాట్లు వదిలేస్తున్నానని భార్యత అంటాడ, అనగలరా? ఇంటికి వచ్చేసరికి ఏ పోరు లేదు, కానీ భార్య పోరు ఉందనుకోడు, ఎమ్మటిని వెళ్ళి ఏం చేస్తాడు, వెంటనే ఏం చేస్తాడు, ఈ పోరు పల్లాకపోతున్నాను రా బాబు అని ఏం చేస్తాడంటే, అయితే సన్యాసం అన్నా పుచ్చుకుంటాడు, లేదా బాటిల్ అన్నా పట్టుకుంటాడు.
అంతేనా? ఎలా ఆలోచన పనికి మాలడా అన్నదానికో సపోజ్ ఇంకో రెండు ఎక్కువ వేస్తాడా? ఈరోజు భర్తలు తాగుబోతులు అయిపోతున్నారని దానికి కారణం ఎవరు? ప్రియమైన వాళ్ళని ఆలోచించండి, ఆలోచించండి ఒకసారి. ఇదిగో నీ ప్రేమ ద్రాక్షరసము కన్నా మధురము. నువ్వు అందించే ప్రేమ వలన నేను ద్రాక్షరసం జీవితంలో పుచ్చుకోనని నీ భర్త నీతో చెప్పగలడా? ఇదో ద్రాక్షరసాన్ని జీవితంలో పుచ్చుకోనని, సిగరెట్లు జీవితంలో కాల్చనని, వ్యభిచారం జీవితంలో చేయనని, దొంగతనాలు జీవితంలో చేయనని, అబద్ధాలు జీవితంలో మాట్లాడనని నువ్వు అందించే ప్రేమను బట్టి నీ భర్త మాట్లాడాలి. నువ్వు అందించే ప్రేమను బట్టి నీ కొడుకు మారాలి. నువ్వు అందించే ప్రేమను బట్టి నీ వారు మాట్లాడాలి. కానీ మాట్లాడతలేదంటే నీ ప్రేమలో లోపం ఉంది.